మనకు ఈ ధ్యాన విత్తనాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనేకానేక వందనాలు తెలుపుకుందాము. మరి అలాగే ధ్యానంలోను జ్ఞానంలోను మరి మంచి పట్టు సంపాదించే విధంగా శిక్షణనిచ్చినటువంటి ఆది దంపతులు, ఆదర్శ దంపతులు, ఆధ్యాత్మిక దంపతులు అయినటువంటి మరి బ్రహ్మర్షి రాఘరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి కూడా అనేక అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి జూమ్ సెషన్కి అటెండ్ అయిన వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు మనం మన గురువు గారైన పత్రిజీ గారు చెప్పినటువంటి నేర్చుకోవడాలు, 7 గొప్పలు నేర్చుకోవడాలు, మరేగా అక్కడి నుంచి మరి 7 స్థితులు, అంటే 7 కొండలు 7 స్థితులు అని చెప్పడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. మరి మానవుడు నేర్చుకుంటూనే ఉండాలి అన్నారు. ఏం నేర్చుకోవాలంటే చేసేవాళ్ళని చూసి చూసి నేర్చుకోవాలి. ఎవరు మనకి నేర్పించరు, చూసి నేర్చుకోవాలి అంటారు మన గురువు గారు. మరి అలా నేర్చుకోవాలి అంటే ఊరికే అల్లాటప్ప వంట నేర్చుకునేది, బొమ్మ నేర్చుకునేది, పెయింటింగ్ నేర్చుకునేది ఇవన్నీ అంట, చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా ఇవి నేర్చుకోవడం కాదు, మనం గొప్ప గొప్పవి నేర్చుకోవాలి అంటారు మన గురువు. ఏంటవి ఆ గొప్ప గొప్పలు అంటే ఎక్కడున్నాయి అంటే గొప్ప అంతా కూడా ప్రకృతిలోనే ఉంది, గొప్ప అంతా ప్రకృతిలో ఉంది అంటారు. మరి ప్రకృతి దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి ప్రకృతికి దూరంగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం అన్నది 7 రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి స్త్రీ జాతి నుంచి నేర్చుకోవడం అంటే మానవ జాతి అనేది 2 రకాలు, ఒకటి స్త్రీ జాతి, 2 పురుష జాతి. స్త్రీ జాతి ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. మరి అందరికీ అందుకే మరి అందరం చెప్తుంటారు స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. స్త్రీ జాతి నుంచి పురుష జాతి ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. మనకు ధ్యానాలలో కూడా గురువు గారు అదే చెప్తుంటారు, ఇక్కడి నుంచి స్త్రీ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అంటే మగవాళ్ళంతా నేర్చుకోవాలి అంటారు. అంటే స్త్రీ లక్షణాలు ఎక్కడున్నాయో అవన్నీ మనం నేర్చుకోగలగాలి అని ఎవరైనా. వాటిలో ముఖ్యంగా మరి చెప్పాల్సింది శరణాగతి తత్వం, అంటే తనను తను కోల్పోవడం కాదు, సర్వార్పణం. అంటే సర్వార్పణం అంటే ఏంటి, అహం అనేది ఉంటుంది కదా, అహం లేనటువంటి భావన, అహం రహిత భావన అన్నది. వినయము, ప్రేమ, దయ, కరుణ, సహనము, నేర్పు, 7 చక్కగా స్త్రీ లక్షణాలు. ఇవన్నింటినీ చక్కగా అందరం నేర్చుకోవాల్సినవి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక రకం. ఇక 2 రకం ఏంటి అంటే వయసులో చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి, ఇక్కడ మానవ జాతి తీసుకుంటే వయసు పరంగా 2 రకాలు విభజించవచ్చు అన్నమాట. ఒకటి వయసులో ఉన్నవాళ్ళు, ఇంకొకటి వయసులో చిన్నవాళ్ళు. మరి చిన్నవాళ్ళకి ఏమీ తెలియదు అని పెద్దవాళ్ళం అనుకుంటాం, కానీ గొప్ప సత్యం మర్చిపోతున్నాం. చిన్నవాళ్ళు అంటే ఎవరు, మన తర్వాత వాళ్ళు, మనకంటే ఒక జన్మ ముందు ఉన్నవాళ్ళు. అంటే అనుభవరీత్యా ఒక అడుగు ముందుకే వేసిన వాళ్ళు. చిన్నవాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉన్నవాళ్ళు. మరి అలాగే కల్మషరహితుడు, ఏ కల్మషము లేనటువంటి వాళ్ళు. చిన్నవాళ్ళ నుంచి వస్తున్న ప్రతి మాట కూడా చాలా విలువైనది. కనుక పెద్దవాళ్ళు ఏం చేయాలి, చిన్నవాళ్ళ నుండి సదా నేర్చుకోవాలి. వాడు చిన్నోడు, వాడి నుంచి నేనేం నేర్చుకుంటాను అన్నది కాదన్నమాట. ఇక్కడ సార్ చెప్తూ ఉంటారు, వయసులో చిన్న పెద్ద అని కాదు, వాడు చిన్నవాడైనా జ్ఞానంలో బుద్ధుడు కాబట్టి వాడి మాట మనం వినాలి, వాడు చెప్పినట్టు వినాలి. చిన్నపిల్లలు అలాగన్నమాట, వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు ముందే కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి అలాగే 3 పల్లెవాసులు, పట్టణపు వాసులు, అంటే మానవ జాతి మళ్ళీ 2 రకాలుగా విభజించారన్నమాట, పల్లెవాసులుగా, పట్టణపు వాసులుగా. అంటే పల్లెల్లో జీవించేవాళ్ళు, పట్టణాల్లో జీవించేవాళ్ళు.
प्रकृति जीवित पल्लवास मरी प्रकृति की दूर का वेत पटवास पल्ले वास मरी पल्लेटूर उड़ेवा ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే లేవడం, లేచిన దగ్గర నుంచి మరి ఒళ్ళు గుంచి బాగా కష్టపడడం, ఉన్నంత మేరకు తృప్తిగా భోజించడము, కలిసి మెలసి జీవించడము, ఆరు బయట నిద్రించడం, ప్రకృతి దేవతలను గౌరవించడం, కల్మషం లేనటువంటి మాటలు, కలుపుగోలు మాటలు కదా. మంచి గాలి వెలుతురు, మరి అక్కడ వంటలు కూడా మసాలాలు లేని ఆహారం, ఆడంబరాలు లేని జీవితం, ఇలాంటివన్నీ కూడా చాలా మటుకు మరి పట్టణ జీవితంలో కరుమరుగైపోయాయని చెప్పవచ్చు. పట్టణ వాసులది మరి సార్ అంటుంటారు, అంటే ఊపర్ షేర్వాని అందరూ పరేషాని అని. కనుక పట్టణ వాసులు పల్లెవాసుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరు నేర్పరు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అదే చెప్పేది అనమాట, నేర్చుకునేవాడికి, నేర్చుకోవాలి అని ఉన్నవాడికి చూస్తే తను నేర్చుకోగలుగుతాడు. లేనివాడు ఎంత నేర్పినా నేర్చుకోలేడు. కాబట్టి చూసి నేర్చుకోవాలి మనం, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏది నేర్చుకుంటే మనం గొప్పగా ఎదగగలుగుతాం, ఉన్నతంగా. గొప్పగా అంటే ఉన్నతంగా ఎదగగలుగుతాం. ఉన్నతంగా ఎదగటానికి పనికొచ్చే ప్రతిదీ గొప్పది. ఏంటమ్మా కనపడుతుంది? అందుకే జంతు వృక్ష సామ్రాజ్యం నుంచి నేర్చుకోవడం, జంతు వృక్ష సామ్రాజ్యం నుంచి నేర్చుకుంటారు. అంటే జంతువుల నుంచి, వృక్షాల నుంచి కూడా నేర్చుకోవాలి. మరి ఏం నేర్చుకోవాలి? మానవుడు జంతువు వృక్షాల కంటే తాను చాలా గొప్పవాడు కదా. మరి ఈ సృష్టి ప్రారంభించినప్పుడు అన్నింటికంటే ఎక్కువ శక్తిని ఎవరికి ఇవ్వడం జరిగింది? మానవుడికి ఇవ్వడమే జరిగింది. వృక్షాలు ఎక్కడున్నాయి? ఖనిజాల తర్వాత ఉన్నాయి. జంతువులు ఎక్కడున్నాయి? మానవుని కంటే ముందున్నాయి. అవునా? అక్కడున్నాడు. వాటి గురించి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందంట. అయినప్పటికీ కూడా మరిని మానవుడు తానే గొప్పవాడని భావిస్తున్నాడు, కానీ మానవుడు చాలా చాలా నేర్చుకోవాల్సి ఉంది వాటి కంటే చిన్న వాటి దగ్గర నుంచి కూడా. మరి వృక్షాన్ని తీసుకుంటాం, ఒక వృక్షాన్ని తీసుకుంటే దాని నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు? ఎంతో నేర్చుకోవచ్చు. ఒక పాట కూడా ఉంది, పచ్చాని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా అంటూ తాను ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మనకు చక్కగా వివరించడం జరిగింది ఆ వృక్ష మాట. మంచి గాలిని అందిస్తుందా? మరి ఈ జంతు ప్రపంచ జీవన మనుగడలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ప్రాణమున్న ప్రతి జీవికి కూడా మరి గాలి అందిస్తుంది కదా. తర్వాత సకల జీవులకు అవసరమైన ఆహారాన్ని, ఫలాలను అందిస్తుంది. మరి చెట్ల ఆకుల్ని ఆహారంగా స్వీకరించే జీవులు ఉన్నాయి, మరి వాటి ఫలాలను ఆహారంగా జీవించే జీవులు అన్ని అందిస్తుంది కదా. మరి మరి వర్షాలకు పొగరవడానికి అనువైన వాతావరణం కలగజేస్తూ ఉంటుంది. ఈ మేఘాలు ఎండకే సముద్రం పైన, సముద్రంలో ఉన్న నీరు ఎండకు ఆవిరైనప్పుడు, నదుల పైన నీరు ఆవిరైనప్పుడు అంతా కూడా గ్రహిస్తుంది. ఆ గ్రహించి ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఈ వర్షాలు కురవడానికి ఈ చెట్లు చల్లటి గాలినిస్తూ ఆ మేఘాలన్నీ చల్లబరిచి వర్షాన్ని నిలిపిస్తుంది. మరి గాలి చెట్ల నుండే కదా చల్లటి గాలి వీచేది. మరి అలాగే గృహస్థులకు అనేక రకాలుగా ఉపయోగాన్ని అందిస్తుంది. ఏమందిస్తుంది గృహస్థులకి? చూడండి, మన ఇంటికి పెట్టుకునేటటువంటి కిటికీలు, గడపలు, మరి కూర్చునేటి కుర్చీలు, స్టూళ్ళు, పడుకోవటానికి మంచాలు, అవ్వ చేతిలో కవ్వము, తాత చేతిలో కర్ర, ఒకట రెండా ఇన్నని చెప్పుకుందాం బోలెడు. ఆ గృహస్థ జీవనానికి కావలసిన వాటన్నింటినీ కూడా ఈ చెట్టు అందిస్తూ ఉంటుంది. మరి ఏమన్నా ఆశిస్తుందా? ఏమీ ఆశించకుండానే మనందరికీ అన్నీ అందిస్తూ ఉంటుంది. మరి పక్షి జాతికి ఆవాసం కలగజేస్తుంది. ఆవాసం అంటే వాటి ఉండటానికి, అవి ఉండడానికి నివాసం.
పక్షులన్నింటినీ ఆ చెట్టు మీద పగలంతా తిరిగి తిరిగి ఆ చెట్టు దగ్గరికి చేరి చక్కగా సేద తీరుతాయి కదా, అక్కడ అలసట తీర్చుకుంటాయి, ఆ రాత్రి నివాసం ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పక్షులన్నింటికి నివాసాన్ని ఇస్తుంది. మరి అలాగే తపస్సు చేసుకునేటటువంటి మునులకు నీడనిస్తుంది. మరి తాము పుట్టినప్పటి నుంచి అంటే చెట్టు పుట్టినప్పటి నుంచి చనిపోయే అంత వరకు కూడా మరి తాను వృద్ధి చెందుతూ ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా మరి తమ జీవితాన్ని సార్థం చేసుకుంటున్న కర్మయోగులే ఈ వృక్షాలు. మరి మానవ జాతి వృక్ష జాతి నుంచి నేర్చుకోవటానికి ఎంతైనా ఉందని మరి మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు. కనుకనే మనకంటే అన్ని రకాల గొప్ప వారైన మహాయోగులు కూడా మనకు ఎన్నో రకాలుగా ఈ విషయాన్ని చక్కగా చూపించడం జరిగింది. ఏం చెప్పారు, తులసి చెట్టుకు పూజ చేయండి అని చెప్పారు. తులసి చెట్టు నేను ఎందుకు పూజ చేయమన్నారంటే తులసి చెట్టు ఇంటి ముందు ఉంటే అన్ని చెట్ల కన్నా కూడా ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది కాబట్టి. ఇంకొకటి, మరి శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ స్వర్ణాభరణాలతో తోగని కృష్ణుణ్ణి ఏం చేసింది, రుక్మిణీదేవి కేవలం రెండు తులసి దళాలను తీసుకెళ్ళి వేసింది. ఆ తులసి దళాలకి తూగారు స్వామివారు. మరి వాటికి అంత ప్రత్యేకత ఉంది. తులసిదళం వన్లో మొదటి పేపర్లో ఈ కృష్ణ తులాభారం గురించి ఉంది, చదవండి, చాలా బాగుంటుంది. మరి జంతు జాతి గురించి ఏం నేర్చుకుంటున్నాము, అవి ఆకలైనప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం అంతేనా, ఆకలున్నా లేకపోయినా బాధ భలే ఉంటుంది ఒకటి తిన్నాంలే అనుకోవడం మనకు అదే అన్నమాట. ప్రకృతిలో జీవించడం, మరి ప్రకృతిలోనే కదా జీవిస్తాయి, మనం ఏసీల్లోనూ ఎయిర్ కూలర్లలోనూ లోపల కూర్చుని మాడిపోతున్నాం, చక్కగా అలా ప్రకృతిలోకి వెళ్ళామంటే చెట్ల మధ్యలోకి హాయిగా ఉంటుంది. మరి తమ సహజ ఆహారాన్ని తప్ప వేరే ఆహారాన్ని ముట్టకపోవడము అంటే భగవంతుడు ఈ ప్రకృతి నియమం ప్రకారం వాటికి ఏ ఆహారాన్ని అయితే నియమించాడో ఆ ఆహారాన్నే తీసుకుంటాయి కానీ వేరే ఆహారాన్ని తీసుకో. ఒక్క మానవుడే అన్ని ఆహారాలను తీసుకునేది. ఉదాహరణ చెప్పుకుందామా, మరి ఆవు మాంసాన్ని తింటుందా, గడ్డి దొరకలేదు మాంసం ఉంది ఈ రోజు తినమని వేసాం, మాంసం తింటుందా, తినదు, గడ్డి లేకపోయినా గమ్మున ఉంటుంది అంటే ఉపవాసం ఉంటుంది. అలాగే పులి గడ్డి మేయదు మాంసమే తింటుంది, అంటే దేనికి దేన్ని ఇచ్చారో దాన్నే తీసుకుంటాయి అన్నమాట. అది దాటి ఆ నియమాన్ని దాటి ప్రవర్తించాలి. మరి తమ సహజ గుణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా విడకపోవడం అనేది అంతే కదా, మరి అది సహజ గుణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడవకూడదు. వాటిని ఏమి నియమించారో ఎలా జీవించమని నిర్దేశించారో ఆ విధంగానే జీవిస్తాయి జంతువులన్నీ కూడా. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. అలా మనం టెలిపతి ద్వారా మౌనం ద్వారా జంతు జాతి నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం చక్కగా అన్ని నేర్చుకోగలుగుతాం, వాటిని చూస్తూ వాటిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతాం. మరి అలాగే చదువు లేని వాళ్ళు వాళ్ళ నుంచి నేర్చుకోవడం, అలాగే మరి ఇప్పటి నుంచి చెప్పినట్టుగానే మానవ జాతి రెండు రకాలుగా విభజించవచ్చు, చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంటే చదువు ఉన్నవాళ్ళు. చదువు లేని వాళ్ళు ఎక్కువగా ప్రకృతి దగ్గరగా జీవిస్తుంటారు, వీళ్ళలో ఎక్కువగా మరి కష్టజీవులు, అనుభవమే చదువుగా నేర్చిన వాళ్ళు, అహంకార రహితులు అంటే అహంకారం లేనటువంటి వాళ్ళు, అందరి సలహాలను తీసుకునేవాళ్ళు, ఆడంబరాలకు పోనివారు, మరి ఆశయ సాధనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, మరి ఆదరించేవాళ్ళు. చదువుకున్న వాడికన్నా మనకి సామెత చెప్తారు కదా, చదువుకున్న వాడికన్నా సాకలవడే మేలు అంటారు. మనం ఎప్పుడన్నా తప్పు చెప్పినప్పుడు మనకు అమ్మమ్మలు నానమ్మలు అంటుంటారు ఇళ్ళ దగ్గర, బాగా గమనించండి, చదువుకున్నాడికన్నా కూడా సాకలవడం మేలురా అంటారు ఏదన్నా తప్పు చెప్పగానే అన్న సామెత. ఈ సామెతకి మరి ఈ విధంగా చూసుకుంటే అన్ని విషయాల్లో కూడా మరి నూరు పాళ్ళు నిజము, చదువుకుని వాడే చదువు లేని వాడే మేలు అన్నది, అంటే వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది అని గ్రహించాలి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జీసస్ మహమ్మద్ ప్రవక్త, మరి షిర్డీ సాయిబాబా ఒకరు ఇంకా ఉన్నారు వీళ్ళంతా.
చదువుకోలేదు వీళ్ళు ఎవరు కూడా చదువుకోలేదట. కానీ చదువుకున్న వాళ్ళంతా మరి వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వస్తారు కదా. మరి ప్రాపంచిక చదువును ఈ డిగ్రీలను మానవుడు తనకు తోడుగా తగిలించుకుని చిత్తచాంచల్యంతో మానసిక శారీరక రుగ్మతల పాలవుతున్నాడు. కనుక నిజమైన చదువు ఏది, నిజమైన చదువు అన్నది ఏది అంటే ఆ చదువు విషయాన్ని విజ్ఞానాన్ని పెంచేదిగా ఉండాలి ఉంటుంది. అది ఎవరికి ఉంటాయో వాళ్ళే నిజమైన చదువుకున్న వాళ్ళు. అవి లేని వాళ్ళు ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా చదువు రాని వాళ్ళే అంతే కదా. ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నా కూడా మనకి ఇంకా ఆ చదువు అంతా ఇవి లేనప్పుడు ముందు చెప్పుకున్నాం, అవి లేనప్పుడు అవంతా వేస్టే కదా. ధ్యానం నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ మానవ జాతిని రెండు రకాలుగా విభజించవచ్చు. ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు. ధ్యానం చేసేవాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నవారు. మరి అన్ని కాలమాన పరిస్థితుల్లో మరి చక్కగా ప్రకృతితో కలిసిపోయేవాళ్ళు, అన్ని పరిస్థితుల్లోనూ చక్కగా మనగలిగే అంటే ఉండగలిగే వాళ్ళు. ఈరోజు అది ఉంది, అయ్యో నాకు ఇంటి దగ్గర ఇది అలవాటు అండి, నేను అది లేకుండా ఉండలేనండి అన్నారు చూడండి. మన మాస్టర్లు ఎక్కడికి వచ్చినా అక్కడ ఎలాంటి అవకాశం సౌకర్యం కల్పిస్తే ఆ సౌకర్యంతో అడ్జస్ట్ అయిపోతే ఉండి క్లాసు చూసుకొని వెళతాం. కనుక ధ్యానం నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అంటున్నారు మన గురువు. మరి అలాగే సూక్ష్మ లోక వాసుల నుంచి కూడా నేర్చుకోవాలి. ఏడవ గొప్ప నేర్చుకోవడం సూక్ష్మ లోక వాసుల నుంచి కూడా నేర్చుకోవాలి. ఏంటి అంటే చాలా మంది జిజ్ఞాసులు దేశ విదేశాల్లో అనేక అనేక ప్రయోగాలు చేస్తూ మరి సూక్ష్మలోక వాసుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. దీనివల్ల మనం ఎటువంటి జీవితాన్ని ఇక్కడ గడిపే, ఇక్కడ అంటే ఈ భూలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రపంచాన్ని వదిలిన తరువాత అంటే ఈ భూప్రపంచాన్ని వదిలిన తరువాత చక్కటి అభివృద్ధి ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎంత చక్కగా చెప్తారు చూడండి. మరి అలాగే ఇలా అన్నింటి నుంచి నేర్చుకుంటూ మరి మనం ఎలా ఎదగాలి, ఎక్కడికి ఎంతవరకు ఎదగాలి అని అంటే ఏడు కొండలు, ఏడు ఆత్మస్థితులు అవి చేరే వరకు ఎదగాల్సింది. ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారో అలాంటి ప్రతిఫలాలనే పొందుతూ ఉంటారు. మరి పాప కార్యక్రమాలు చేసిన వాళ్ళు మరి పాప ఫలితాలను పొందుతారు. పుణ్య కార్యక్రమాలు చేస్తే మరి పుణ్య ఫలాలను పొందుతారు. మరి పాప కార్యక్రమాలు చేస్తే పుణ్యఫలాలు పొందరు, పుణ్య కార్యక్రమాలు చేస్తే పాప ఫలాలు పొందరు. ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వారు అలాంటి ప్రతిఫలాలనే పొందుతూ ఉంటారు. అదే కర్మ సిద్ధాంతంలో చెప్తూ ఉంటారు చూడండి మనం, ఎవరు ఏమి ఇస్తారో, ఎంత ఇస్తారో, ఎలా ఇస్తారో అలాగే పొందుతారు. అంతే అదే అని అది ప్రకృతి నియమం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఏం చేస్తామో అదే అలానే పొందుతాము అనేసి. మరి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అంటే పాపం అంటే పరపీడనం, పుణ్యం అంటే పరులకు ఉపకారం, పరులకు ఉపకారం చేయడం. పర అపకారము పాపం, పరులకు అంటే ఇతరులకు అపకారం చేయడమే పాపము, మరి ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం. మరి పరులకు అపకారం చేస్తే అది నీ స్వంతానికే అపకారం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరులకు ఎప్పుడైతే అపకారం చేయాలనుకుంటున్నామో అది మన స్వంతానికే అవుతుంది. అంటే పరులకు ఏం చేయాలనుకుంటున్నామో అదే మనకు అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం చూడండి, కర్మ సిద్ధాంతంలో గురువు గారు చెప్తారు ఏది ఇస్తే అదే పొందుతావు అనేసి. మరి పరులకు ఏమి ఇవ్వాలనుకున్నామో, అపకారం ఇవ్వాలనుకుంటే మనం ఆ అపకారానికే గురి అవుతాం. పరులకు ఉపకారం చేస్తే అది మన సొంతానికి ఉపకారం అవుతుంది. ఇది మనం చక్కటి సూత్రం, ఇది అది గుర్తుపెట్టుకోవాలి. కనుక మనిషి పాప కార్యక్రమాలను వదిలిపెట్టేయాలి. మరి ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడానికి వీలు లేదు, ఒక మనిషి ఇంకొక ప్రాణిని హింసించడానికి కూడా వీలు లేదు. ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి మీద ఏ ఆధిక్యత, అర్హత, హక్కులు. మరి ఎప్పుడైతే మనం పరపీడన చేస్తామో మనం అనేక అనేక చెడు ఫలాలను తింటాము. అంటే జీవహింస చేసినప్పుడు అదే కదా అపకారం, జీవులకు అపకారం జీవహింస చేస్తాం. అలా చేసినప్పుడు
వాటి సంబంధించిన ఫలాలు ఏమిటి? అవి పాపాలు. ఆ పాపాలకు ఏమొస్తున్నాయి? మనకి రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇవన్నీ చేదు పడాలు, చెడు పడాలి అన్నమాట. వాటిని అనుభవిస్తాం, వాటిని తినాల్సి వస్తుంది. మరి వచ్చినప్పుడు తినడం అంటే అనుభవించడం, అక్కడ అనుభవిస్తాం కదా వాటిని. మరి అలాగనమాట, ఆ చెడు ఫలాలను చేదు ఫలాలనే తినాల్సి ఉంటుంది, తింటూ ఉంటాం. ఎప్పుడు? పాపాలు చేసినప్పుడు, ఇతరులను పీడించినప్పుడు. కాబట్టి ఎన్ని చెడు కార్యక్రమాలను చేస్తూ ఉంటామో అన్ని జన్మలను పెంచుకోవాల్సి ఉంటుంది, ఇంకా పెరిగిపోతాయి జన్మలు. చివరకు అన్నింటికంటే ఉత్తమమైన పుణ్యమైన కార్యక్రమం చేపట్టినప్పుడు అది ఆఖరి మెట్టు, ఆఖరి సోపానం. ఏంటి ఆఖరి సోపానం అన్నది? ఏమిటి అంటే ధ్యానం అవుతుంది. అందుకే మనకు గురువుగారు ముందు ఏం లేదా, కళ్ళు కట్టేసుకో, చేతులు కట్టేసుకో, కళ్ళు మూసేసుకో, శ్వాసను గమనించండి, ధ్యానం అని చెప్పి మొట్టమొదటి మనకు ధ్యానం ఇవ్వడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి వారు సొంతంగా దీని గురించే చెప్పారు, ప్రాణాలను హింసించకూడదని శాకాహారం గురించి కూడా చెప్పారు. ఈ మాట కూడా అంటారు చూడండి, ధ్యానం చేయకపోతే చేయబోయావు కానీ మాంసాహారం మాను, శాకాహారంలో ఉండు, జీవహింస మానుకోండి, చెయ్యొద్దు, అదే పెద్ద పాపము, దానివల్లే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా అని చెప్పి చెప్తుంటారు. మొట్టమొదట ఏం చెప్పారు మనకి? పాపం చేయొద్దు అని చెప్పారు. ఆ పాపాలు చేయడం వల్ల ఏమవుతుంది? చెడు ఫలాలు, చెడు ఫలితాలు వస్తాయి అని చెప్పారు. మరి ఆ ఆఖరి సోపానం ఏంటి? ధ్యానము. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది మానేసి ధ్యానం చేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి ఏం చెప్తున్నారు? మరి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మరి ఆయన సొంతంగా ఆఖరి మెట్లో ఉన్నారు. ఆఖరి మెట్టు ఏడు మెట్లలో ఆఖరి మెట్టులో ఉన్నారు. మరి మనం ఏ మెట్టు చేరవాలి? ఏడు మెట్టుల్లో మనం ఏ మెట్టు చేరాలి? ఆఖరి మెట్టే చేరాలి. ఏడు మెట్లు ఉన్నాయి మనకి. ఏంటవి? మనలో ఉన్నటువంటివి చక్రాలు అంటారు మనల్ని. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు. చక్రాలు అంటే అక్కడేదో చక్రంలాగా రౌండ్గా ఉంటాయని కాదు, జంక్షన్ లోపల ఆ నరాలన్నింటి నాడులన్నింటికీ ఒక్కొక్క జంక్షన్ అన్నమాట. అలా ఏడు జంక్షన్లు మన శరీరం అంతా ఎన్నున్నాయి? మన నాడులు 272,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నింటినీ కూడా మన శరీర భాగాలు అన్నింటికీ చేరుతాయి అన్నమాట. మన నాలుగు రోడ్ల కోడలు ఎలా అయితే ఉంటుందో అలా ఈ 272,000 నాడులు నాడీ మండలం నుంచి ఈ చిన్ని కంఠం ద్వారా, చూడు గుప్పెట్లో ఏమిడిపోయింది, ఈ చిన్ని కంఠం ద్వారా మన శరీర భాగాలన్నింటికీ ఏడు జంక్షన్లుగా అన్ని ఉంటాయన్నమాట. మరి అవే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఏడు మెట్లు, ఈ చక్రాలు అని మనం సంబోధిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఏడు మెట్లను దాటిన వాడే వెంకటేశ్వర స్వామి. ఎలాగైతే ఈ ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న పాప తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేసి తల్లి గర్భంలో చేరుతుంది, అక్కడ పెరుగుతుంది, అక్కడ పెరిగి సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది, అంటే 9 నెలలు దాటిన తర్వాత బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? పాకుతుంది. కొన్ని నెలల తర్వాత పాకుతుంది, కూర్చుంటుంది, పాకుతుంది, నడుస్తుంది, పరిగెడుతుంది. మరి ఇలా ఆ స్థితులన్నీ దాటుకుంటుంది. దాటుకుని అదేవిధంగా మరి ఒకనొక ఆత్మ కూడాను ఏడు మెట్లు ఎక్కుతుంది. ఏడు మెట్లు ఎక్కుతుంది, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కొండ అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి, ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఏం చేయాలంటే కొన్ని జన్మలు పడతాయి. ఒక జన్మలో ఆ మెట్టు ఎక్కలేం, ఒక మెట్టు ఎక్కడానికే కొన్ని జన్మలు పడతాయి. మరి ఏడు కొండల స్వామి అంటే ఏడు కొండలు ఎక్కిన మాస్టరు వెంకటేశ్వర స్వామి. అంటే స్వామి అంటే మాస్టర్ అని మనం పిలుచుకుంటున్నాము. వివేకానంద స్వామి అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు. మరి ఈ స్వామి అంటే ఏంటంటే తనను తాను జయించిన వాడు అని అర్థం. ఆంజనేయ స్వామి అంటాం. అంటే తనను తాను జయించి మరి మూడవ కన్ను అంటే తొడ ఏం చెప్పుకుంటున్నాం కదా, అది అంటే అంజనాన్ని, అంజనం వేస్తే కనపడుతుంది అంటారు చూడండి మన వాళ్ళు, దాన్నే మూడవ కన్ను తోడయ్యి అని చెప్పుకుంటుంది.
దాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి అయ్యాడు. అంజనాన్ని సంపాదించాడు కాబట్టి ఎలా సంపాదించాడు? తన్నాను జయించి మూడో తన్ను సంపాదించాడు. అంజనాన్ని సంపాదించాడు కాబట్టి ఆంజనేయ స్వామి అన్నారు. మరి ఏడు మెట్లు ఎక్కవలసి ఉన్నది, ఏడు స్థితులుగా, ఏడు శరీరాలుగా. మరి మనకు శరీరాలు ఎన్ని ఉన్నాయండి? ఏడు ఉన్నాయి. ఈ ఏడు శరీరాలు ఏంటి అంటే అన్నమయ కోశము, అంటే ఈ భౌతిక శరీరం కనపడేది. తరువాతది ప్రాణమయ కోశము, ఆ తర్వాతది మనోమయ కోశము, ఆ తర్వాతది విజ్ఞానమయ కోశము, దాని తర్వాత ఐదోది ఆనందమయ కోశము, ఆరోది విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఈ ఏడు కోశాలు ఉన్నాయి శరీరంలో. మరి అలాగే ఈ నిర్వాణమయ కోశము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆనందమయ కోశము అన్నది ఐదవ స్టేజ్ వరకు. ఇప్పుడు అన్నమయ కోశం అంటే శరీరంగా ఉంది, ప్రాణకోయం ఈ లోకాల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పుకున్నాం. అలాగే సంగీతంలో కూడా ఏడు స్వరాలు ఉన్నాయి, షడ్జము, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. వీటి గురించి పత్రికారు చక్కగా వివరించడం జరిగింది, అది కూడా వినండి, యూట్యూబ్లో వస్తుంది చక్కగా. మరి అలాగే ఏడు కొండలు, ఏడు స్వరాలు, ఏడు కోశాలు, మరి ఏడు స్థితులు. అలాగే మరి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు అంటాము, అలాగే ఆత్మనికి ఏడు స్థితులు ఉన్నాయి. ఇందాక ఆ శైశవ మన కూర్చుని పాకి నడిచి పరిగెట్టేది అంతవరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మ యొక్క స్థితులు ఏమేమి ఉన్నాయి, ఎలా పెరుగుతుంది అని అంటే, మరి శైవాత్మ అంటాం అది మొదటిది, మరి రెండవది బాలాత్మ, మూడవది యువాత్మ, నాలుగవది ప్రౌఢాత్మ, ఐదవది వృద్ధాత్మ, ఆరవది ముక్తాత్మ, పూర్ణాత్మ. చూడండి ఏడు ఉన్నాయి. అయితే శైశవాత్మ నుంచి, అంటే శైశవాత్మగానే ఉండిపోకూడదు, శైశవాత్మగానే ఉండిపోకూడదు, అదేం కావాలి, పూర్ణాత్మగా ఎదగాలి, పూర్ణాత్మ కావాలి. మరి మనం ఏడవ మెట్టు దాకా ఎదగాలి. ఈ పూర్ణాత్మ ఎప్పుడు ఏడవ మెట్టులో ఉన్నప్పుడే పూర్ణాత్మ, ఏడవ మెట్టు ఎక్కినప్పుడే అది పూర్ణాత్మ అవుతుంది. మరి పుణ్యాలు చేసేవాళ్ళు పాపము పుణ్యము, పాపాలు చేస్తారు, పుణ్యాలు చేస్తారు, పుణ్యం చేస్తే పాపం తొలగిపోతుంది అని భ్రమపడతారు. కానీ పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. మరి పుణ్యం బాగా చేస్తే, పుణ్యాలు చేసేవాళ్ళు బాగా చేస్తే ఆ పుణ్యాల వల్ల ఎడ వరకు పెడతారు అంటే ఐదవ స్థితి దాకానే పెడతారు. ఐదవ స్థితి ఏంటి? వృద్ధాత్మ స్థితికి మాత్రమే, అంటే అంతవరకు నేర్చుకోగలుగుతారు పుణ్యాలు చేస్తూ, పూజలు దానాలు ధర్మాలు చేస్తూ అక్కడ అంతవరకు నేర్చుకోగలుగుతారు. ఎంతవరకు? వృద్ధాత్మ వరకే నేర్చుకోగలుగుతారు అన్నమాట. ఆ తర్వాత పుణ్యం పనికిరాదట, పుణ్యంతో పనిలేదు. ఆ తర్వాత మరి ఏడు లోకాలు ఉన్నాయి. ఏంటి ఆ లోకాలు? 14 లోకాలు అని చెప్పుకుంటాం, కానీ అధోలోకాల గురించి మనకొద్దు, ఊర్ధ్వలోకాల గురించి చెప్తున్నాం ఇప్పుడు సమయాన్ని బట్టి. ఒకటి భూలోకం, రెండవది భువర్లోకం, మూడవది సువర్లోకం, నాలుగవది జనాలోకం, ఐదు మహాలోకం, ఆరు తపోలోకం, ఏడు సత్యలోకం. మరి ఎంత పుణ్యం చేసినా కూడా ఎక్కడి వరకు వస్తారని చెప్పారు అంటే మహాలోకం వరకే ఉండగలుగుతారు. మరి అక్కడి నుంచి తపోలోకానికి వెళ్ళాలంటే, ఆరో లోకమైన తపోలోకానికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఎందువల్ల అంటే, ఇప్పుడు మనం తిరుపతిలో బస్ ఎక్కానబ్బా, హైదరాబాద్కి టికెట్ ఎంతో ఉందనుకో, ఒక నాకు తెలియదు, నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నేను ఉజ్జాయింపుగా చూస్తున్నా, ఒక 800-900 ఉందనుకో, నా దగ్గర 600 ఉంది. ఎంతవరకు తీసుకొస్తాడో అంతవరకు అక్కడ దింపేస్తాడు, అంటే ఐదు లోకం వరకే వచ్చాం. ఆ హైదరాబాద్కి ఇంకా 2 స్టేషన్ల ముందే దింపేశాడు అనుకుంది,
తర్వాత దింపుతాడా, నేను హైదరాబాద్ వరకు వెళ్ళాలి, నేను అక్కడ దింపుతాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే దానికి సరిపడా టికెట్ డబ్బులు మన దగ్గర లేవు, మనం టికెట్ కొనలా. అంతే కదా, పూర్తి టికెట్ కొంటే ఓకే హైదరాబాద్లో దింపుతాడు. మరి అలాగే ఇక్కడ మనం పూర్తిగా సాధించలా, ఇక్కడ ఏమీ కూడా ఏం సాధించలేదు. పుణ్యమే చేశాము, పుణ్యం వరకే ఆగిపోయాము మహాలోకంలో. మరి అక్కడ పుణ్యాలు చేస్తే మహాలోకం అంటే ఐదవ లోకమైన పుణ్యాత్ములు తపస్సు చేస్తేనే తపోలోకం వస్తుంది. తపస్సు చేస్తే మరి అక్కడి నుంచి ధ్యానం, తపస్సు అంటే అప్పుడు తపస్సు అన్నారు ఇప్పుడు ధ్యానం, ధ్యానం చేస్తే అక్కడి నుంచి ధ్యానం చేస్తే తెలుస్తుంది అన్నమాట ఆ సత్యం పొందినప్పుడు. ఆ ధ్యానం చేసే వాళ్ళకే ఆ తపోలోకం అనేది వస్తుంది, వెళ్ళగలుగుతారు. మరి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ ధ్యానం ద్వారా సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని పొందుతాం. ఆ సత్యాన్ని, ఆ పొందిన సత్యాన్ని ఏం చేస్తాం, 10 మందికి పంచడం జరుగుతుంది. ఎప్పుడైతే పొందిన సత్యాన్ని 10 మందికి పంచుతావో అప్పుడు నీకు సత్యలోక ప్రాప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. మరి కేవలం పుణ్యం చేస్తే తపోలోకం వెళ్ళగలం? ఎమ్మెల్యే పోటీ చేస్తాం అనుకున్నాము, పార్లమెంటుకి వెళతారా అని ఒక ఉదాహరణ చెప్తారు, కరెక్టే కదా. మనకు పుణ్యం యొక్క లిమిట్ ఏంటంటే మహాలోకం వరకే. పుణ్యం ద్వారా మనకు ఏమవుతుందంటే, ఏమవుతాము ఇందాక చెప్పుకున్నాం, మహాత్ములం అవుతాం అంటే మహాలోకం చేరినప్పుడు మనం మహాత్ములం అవుతాం. మరి తపో ఆత్మలు అవుతారా అంటే అవం, తపస్సు చేయలేదు కదా. తపస్సు అంటే ధ్యానం చేసినప్పుడే మీరు తపో ఆత్మలు అవుతారు. రమణ మహర్షి వారు పుణ్య కార్యక్రమాలు చేశాడా క్వశ్చన్ వేసుకున్నాం, లేక తపో కార్యక్రమాలు చేశాడా అని క్వశ్చన్ వేసుకుంటే, వారు అంటే రమణ మహర్షులు వారు ఏం చేశారు, తపో కార్యక్రమాలే చేశారు. ఆయన చదువుకున్నారా? లేదు కదా, ఇందాక చెప్పుకున్న ఒకటి నేర్చుకునేదాంట్లో. మరి అంతలా నేర్చుకుని తపస్సు చేశారు కాబట్టి ఆయన దగ్గరికి చదువుకొని వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి రమణ మహర్షుల వారి దగ్గర కూర్చునేవారు, ఆయన దగ్గర విద్యను అభ్యసించేవారు. మరి భూలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకము, ఓకే. ఇక్కడ చేస్తున్నది అన్ని మనకి తెలుస్తుంది. ఇక్కడ శరీరం వదిలేసాము, ఎక్కడికి వెళ్తాము? శరీరం ఇక్కడే వదిలేసాం, ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మనము అంటే ఆత్మలం, ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ అది తెలుసు. మరి ఆత్మలుగా ఎక్కడికి వెళ్తాము? తర్వాత భూవర్లోకం వెళ్తాం. భూవర్లోకం వెళ్ళిన వాళ్ళని ఇక్కడ రెస్ట్ అంటే ఒక ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి మనం ఏం చెబుతాము, స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇంతలోపు నేను తినడానికి ఏమన్నా తయారు చేస్తామని చెప్తామా? అలాగే ఈ భూలోక ప్రయాణం అంతా ముగించుకుని భూవర్లోకానికి వెళ్ళగానే అక్కడ రెస్ట్ తీసుకోమని చెప్తారట. తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని బోరు కొట్టిన తర్వాత సువర్లోకం, దాన్ని మన వాళ్ళు స్వర్గలోకం అని చెప్పుకుంటారు, అక్కడికి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ మనసులోని ఆలోచన అంటే ఈ భూలోకంలో తీరని ఆలోచన కోరికలు కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి నేను అక్కడ ఇది చేయలేకపోయాను అలా అనిపించగానే వీళ్ళకి అది వచ్చి ముందు నిలబడటం, వీళ్ళ పని చేయగలగడం, అది తినగలగడం, కోరుకున్నది తినడం, చేయలేనిది చేయడం, డ్యాన్స్ చేయలేకపోయాను, సంగీతం నేర్చుకోలేకపోయాను, చక్కగా సంగీతం నేర్చుకుంటారట. న్యూటన్ లక్ష్మీ సార్, న్యూటన్ సార్ చెప్పేవారు జాగ్రత్తలో వచ్చింది, వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోతే ఆయన బాధపోతుంటే ఒకసారి నాన్నమ్మ కనపడినారంట ధ్యానంలో, కనపడి రా వెళదాము అని తీసుకెళ్లారంట. ఎవరి మే అనుకున్నారంట, బాబ్డ్ హెయిర్ జుట్టు అంతా కట్ చేసేసి జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని వచ్చినారంట. ఎవరి మే అనుకుంటే నాతో రా నాయన అని చెప్పి తీసుకెళ్ళి, నేనే మీ నాన్నమ్మరా అర్థం కాలేదా అంటే, ఈ జీన్స్ ఏంటి జుట్టు ఏంటి అని అంటే, నాకు ఇలా ఇష్టం అందుకని నేను ఇలా చేసుకున్నాను అని చెప్పింది. నాతో రా ఇక ఏడవకూడదు, ఎందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, సరంగా ఉన్నాను తీసుకెళ్ళి కానుంటున్న ఇల్లు చూసి ఆ టైం అయిపోయింది, నాకు కూడా మాస్టర్ వస్తారు, నేను డ్యాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఓహో వీళ్ళు ఇక్కడ ఆనందంగానే ఉంటారు, నేను ఏడవకూడదు అని అప్పుడు సారు బాధపడకూడదు ఏడవకూడదు అని చెప్పి అప్పటి నుంచి అది అనుకున్నారంట. నైట్ లేచి కూర్చొని ఏడుస్తుండేవాళ్ళంట. అంటే అక్కడ మనం అనుకున్నది మనకు జరగంది, ఆ కోరికలు అనేవి అలా తీర్చుకుంటారు సువర్లోకంలో. ఆ తర్వాత జనాలోకం వెళతారు,
జనాలోకంలో ఏం జరుగుతుంది అంటే, నాయన నువ్వు భూలోకం ప్రయాణం చేసి వచ్చావు కూడా, మరి అక్కడ విశేషాలు వింతలు ఏమిటి, నువ్వు చేసి వచ్చింది ఏంటి, చేయాలని వెళ్ళింది ఉంది, అదిగో ఆ అనుభవాల భవంతి ఉంది, ఆ భవంతిలోకి వెళ్ళి నువ్వు నీ రికార్డు అంతా చూసుకోమని పంపిస్తారనమాట. అక్కడ చూసుకుని అయ్యో ఎంత పొరపాటు చేశాను, ఇలా చేసేసానా నేను అనుకుని ఆవేశంతో బయటకు వచ్చి మళ్ళా జన్మ కోరుకుని మరి క్యూలో నిలబడుకొని ఆ తెచ్చినట్లో ఉన్న వాటిలో మన ముందు ఉంటుంది కదా అక్కడ ఒక సంచి, ఆ సంచిలో నుంచి కొన్ని తీసుకొని మళ్ళీ భూలోక ప్రయాణానికి క్యూలో నుంచి ఉంటాం. ఎప్పుడు దొరుకుతుందో మరి జన్మ తెలియదు అన్నమాట. ఇది కూడా ఒకటి చెప్తారు. మరి మహాలోకం వరకు చేరితే ఇక్కడి నుంచి ఈ మనం కింద లోకాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం మనకు జన్మని ఇవ్వడం జరుగుతుంది. మరి పై లోకాలు నాలుగో లోకం దాటినప్పటి నుంచి నాలుగో లోకం నుంచి వాళ్ళు మనకి కొంత ప్రిఫరెన్స్ ఇస్తారంట. మనకి ఏ ఏ కుటుంబంలో జన్మ తీసుకోవాలో ఆ కుటుంబంలో జన్మ తీసుకోవచ్చు అనమాట. అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్కువగా చేస్తే మహాలోకం వెళతాము అన్నాం, ఐదవ లోకం. ఇక అక్కడి నుంచి తర్వాతది తపోలోకము. తపోలోకంలో బాగా ధ్యానం చేసి, ఇందాక చెప్పుకున్నాం కదా, ధ్యానం చేసి మరి జ్ఞానాన్ని పొంది అంటే సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని 10 మందికి బోధించినప్పుడు మనం సత్యలోకాన్ని చెందుతాం. రమణ మహర్షులు వారు చేసింది కూడా అదే. మన అంతిమ ధ్యేయం సత్యమే, మన అంతిమ స్థితి సహస్రార నిర్వాణమయ కోసం ఆ స్థితి అనమాట. దానికి ఏమిటి, ధ్యాన సాధన. మరి ధ్యాన బోధన, ధ్యాన ప్రచారం, ధ్యాన ప్రసారం అనేవి మూడు. మరి పాపం పుణ్యం తపస్సు మూడు. మీకు నాకు సంబంధాలు 2 రకాలు అంటారండి. ఎవరి పాపం అథవా పుణ్యం, అంటే పుణ్యం పాపము లేక పుణ్యం, ఇవి రెండు 2 రకాలు సంబంధాలు. మరి తపస్సు ఇందా చెప్పుకున్నదా, పాపం పుణ్యం తపస్సు మూడు ఉన్నాయని చెప్పుకున్నాము. ఇవి తపస్సు. తపస్సులో మరి మీకు మాకు సంబంధం లేదు, ఎవరికి వారే ఏమైనా తీరే, ఇంకొకరితో సంబంధం లేకుండా మరి తనతో సంబంధాలు పెట్టుకోవడమే తపస్సు చేయడం అంటే, తనతో తాను సంబంధం పెట్టుకోవడమే తపస్సు చేయడం అంటే. వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తున్నారు అంటే, పుణ్యంలో లేరు తపస్సులో ఉన్నారు, కాబట్టి ఆ తపస్శక్తి వల్లే తిరుమలలో అంతటి జనాకర్షణ ధనాకర్షణ కూడా అని చెప్పి రాజలక్ష్మి మేడం గారు చెప్తారు. ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఆ శక్తి వల్లే అక్కడ అంత జనాకర్షణ ధనాకర్షణ కూడా అనమాట. మరి ఎక్కడెక్కడో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి కదా, మరి తిరుమలకి పోవాలని ఎందుకు అనుకుంటారు జనం అంతా అలా అనమాట. మరి ఆయన తపస్సులో ఉంటే వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తున్నారు కదా, మరి మనం ఎందుకు పుణ్యంలో ఉంటున్నాము, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాము? త్యాగరాజ విగ్రహం పెట్టుకొని మనం పూజలు చేస్తే మంచిదా, మనం సంగీతం నేర్చుకుంటే మంచిదా? త్యాగరాజు దగ్గర సంగీతం బాగుంది, అది మనకు కావాలి, ఏం చేయాలి, సంగీతం నేర్చుకోవాలి. ఆయన ఫోటో పెట్టి పూజ చేస్తే మనకు సంగీతం వచ్చిందా, రాదు కదా, సంగీతం నేర్చుకుంటేనే మంచిది. అలాగే మరి వెంకటేశ్వర స్వామి వారు తపస్సు చేస్తుంటే ఆయన విగ్రహం పెట్టి మనం పూజలు చేస్తే మంచిదా, అది మూఢత్వం. మనకు మొదటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అలా వింటున్నాం అంతే. లేకపోతే ఆయనలాగా తపస్సు చేస్తే మంచిదా అని మనం కొసనేసుకుంటే పూజ గొప్పదా తపస్సు గొప్పదా ఏం చేయాలి మనం అని కొసనేసుకుంటే మనము తపస్సు చేస్తేనే మంచిది అని మనకు అర్థం అవుతుంది. కొంత బుద్ధి వికసించి ఉంటుంది కాబట్టి అప్పటికి. ఆయనకి ఏం కావాలి మన దగ్గర నుంచి, అసలు ఎవరికి, వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి మన దగ్గర నుంచి, పూజలు చేయడం కావాలా తపస్సు కావాలా అని మళ్ళా కొసనేసుకుంటే ఆయనకి తపస్సే కావాలి. అంతే కదా, ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఏమంటారు, నా అంతటి వాళ్ళు కావాలి లేదా నాకన్నా గొప్పవారు కావాలి అని కోరుకుంటారు. అంతే కదా, మరి ఎప్పుడు వాళ్ళు నా దగ్గరే ఉండి నా మాట వింటూ నా పూజలు చేస్తూ ఉండాలి అని అనుకుంటామా? బాగా కష్టపడాలి మా పిల్లలు, మా నాన్నకంటే గొప్పవాళ్ళు కావాలి అని అనుకుంటాం, అంటే ఇంకా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటాం. వాళ్ళు అక్కడే ఉండి మనల్ని ఎప్పుడు పూజలు చేస్తుంటే ఏం పెరుగుతారు, అక్కడే ఉంటారు ఏం తెలియదు కదా,
వెంకటేశ్వర స్వామి వారు మన దగ్గర నుంచి కూడా తపస్సే కోరుకుంటున్నారు. అంటే భక్తులు కాదు, శిష్యుల్ని కోరుకుంటున్నారు. తపస్సు చేస్తే తపోలోకం పొంది తర్వాత ఏడవ లోకానికి వస్తామర్రా. మరి ఏడవ లోకం చేరుకోవడమే కదా మన పని. నువ్వు మొదటి లోకంలో ఉండడం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారంట ఇలాగని, గురువుగారు చక్కగా చెప్తారు, నువ్వు మొదటి లోకంలో ఉండడం నాకు ఇష్టం లేదోయ్, రెండో లోకంలో ఉండొద్దోయ్, మరి మూడో లోకం కూడా వద్దోయ్, నాలుగు కూడా వద్దోయ్, ఐదవది చాలా గొప్పదే, కానీ అది మహాత్ముడివే. అక్కడ ఐదవ లోకం వరకు వస్తే నువ్వు మహాత్ముడివే, కానీ అక్కడి నుండి కూడా పైకి రావాలి. అక్కడి నుంచి కూడా, ఐదో లోకం నుంచి కూడా పైకి రావాలి. అంటే ఆరవ లోకంలో తపస్సు మొదలు పెట్టవాలి. తపస్సు అంటే ధ్యానం. ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం చిన్నప్పుడే మనం ఆరవ లోకంలో చేరగలుగుతాం. ఇక్కడ ధ్యానం బాగా చేస్తే, అంటే వెంకటేశ్వర స్వామి అలా చెప్తున్నారంటే ఆరవ లోకానికి రాబోయి ధ్యానం చేయబోయి అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మరి పాపాలను అనే మెట్టును ఎక్కేసి పుణ్యాంకులం అయిన వాళ్ళము. అంటే మొదట చెప్పుకున్నాము చూడండి, మాంసాహారం మొత్తం వదిలేసి ఆ పాపాలను మొత్తం వదిలేసి ఏం చేసాము, పుణ్యాత్ములుగా మారామన్నమాట. మొట్టమొదట పాపాత్ములంతా పుణ్యాత్ములుగా కావాలి. అంటే మాంసాహారాన్ని వదిలేసి పుణ్యాత్ములుగా ధ్యానం చేస్తూ పుణ్యాత్ములుగా మారాలి. మరి రెండవ మెట్టుగా పుణ్యాత్ములంతా ఏం కావాలి, తపో ఆత్మలు కావాలి. తపో ఆత్మలు కావాలి అంటే తపస్సు చేస్తున్నటువంటి ఆత్మలు కావాలి. తపస్సు అంటే ధ్యానం చేస్తున్నటువంటి ఆత్మలు కావాలి. మరి పుణ్యం చేయాలంటే పాపం వదిలిపెట్టేయాలి కదా. తపస్సు చేయాలి అంటే పుణ్యం వదిలిపెట్టేయాలి. ఎప్పుడైనా సరే మనము సత్యలోకానికి పోవాలంటే పాప పుణ్యాలు రెండిని వదిలేయాల్సిందే. పాపం అంటే వదిలేస్తాం, చేసిన పుణ్యం కూడా వదలాలా, కొంతమంది అడిగారు నన్ను. మరి రెండు వదిలేనప్పుడు సంతృష్టితో ఉండాలి అన్నప్పుడు రెండు వదిలేయడమే కదా, రెండు వదిలేయాలన్నమాట. రెండు వదిలేయడమే. మరి ఒక శ్లోకం ద్వారా, ఏన కృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ అన్నారు. అంటే శుభ అశుభ పరిత్యాగి, అశుభాన్ని త్యాగం చేస్తే ఓకే శుభానికి వస్తాం అంతే కదా. మరి శుభాన్ని త్యాగం చేస్తే ధ్యానానికి వెళతాం. త్యాగం అంటే శుభాన్ని శాంతం అంటే పూర్తిగా వదిలిపెట్టేయడం కాదర్రా, దాన్ని పక్కకు పెట్టి, అందుకే కదా సంసారంలో నిర్వాణం అన్నారు మన బుద్ధుల వారు, కొంచెం పక్కకు పెట్టి ధ్యానం చేయడం. మరి భక్తి మాన్య అన్నారు అంటే తనలో తాను ఉన్నవాడు, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధేయతే. స్వస్వరూపంలో అనుసంధానుడై ఉన్నవాడే భక్తి ఉన్నవాడు. భక్తిమాన్ అంటే ఏంటి అంటే తనలో తాను ఉన్నవాడు అని అర్థం. భక్తిమాన్ అంటే తనలో తాను ఉన్నవాడు అని అర్థం. మనమే కదా దేవుళ్ళమంతా, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణి, నువ్వు దేవుడివే. దేవుడు అయితే మరి మనము ఆ దేవుడి స్థితిలోనే స్థితం కావాలి, దాని పేరు భక్తి, కనుక భక్తిమాన్ అన్నారు. శ్రీకృష్ణుడు శుభ అశుభాలను అంటే పనులకు సంబంధించినవి, శుభానికి అశుభానికి అశుభమైన పనులకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినది భక్తి పాపం పుణ్యం వదిలిపెట్టేయాలి, నీలో నువ్వు స్థితుడువిక అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, శుభము అశుభము పనులకు సంబంధించినవి, అంటే ఆత్మకు సంబంధించినది భక్తి పాపం పుణ్యం వదిలిపెట్టేయాలి, నీలో నువ్వు స్థితుడువి కావాలి. స్వస్వరూపం అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని, నేను ఆత్మలో స్థితుడై ఉండాలి. మనకి భీమవరం క్లాసులకు వెళ్ళినప్పుడు ఏమంటారు, గోడకు అంటించుకోవటానికి ఒక పోస్టర్ ఉంటుంది, పోస్టర్లన్నీ అమ్ముతూ ఉంటాయి అక్కడ, వాటిలో నుంచి ఒకటి గురువుగారు ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి అంటారు, నేను దేహం కాదు నేను
ఆత్మను అనేది బాగా కనపడేటట్టు అంటించుకోండి అని చెప్తారు. అలా అలాగనమాట. మరి అట్లాగే తెగదు పుణ్యము తీరదు పాపము అనే పాట కూడా ఉంది అట్లా. మరి ఇది చూసి మనం ఏం నేర్చుకోవాలి, నేను ఆత్మలో స్థితుడై ఉండాలి అప్పుడు అది భక్తి అని అంటారు అనేసి. అలాంటి వాడు ఏమవుతారు, భగవంతుడికి ఇష్టుడు అవుతాడు. మరి మనం భగవంతుడు అంటే ఇష్టపడడం కాదట, మనమంటే భగవంతుడు ఇష్టపడాల, రెండికి తేడా గమనించండి. ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం కాదు, ఆ దేవుడికి మనం అంటే ఇష్టం కలగాలి, అలా ఉండాలి. మరి శ్రీకృష్ణుల వారు అదే చెప్పిందనమాట, అలాంటి వాడు మనకు చాలా ఇష్టుడు అని సెలవిచ్చారు. మరి వెంకటేశ్వర స్వామికి మనమందరం ఇంతవరకు ప్రేతములుగానే ఉన్నాము. మరి అయితే ధ్యానం ద్వారా ఇంకా ఎక్కువ అంటే ఇంకా కొంచెం ఎక్కువగా ప్రీతులము అవుతాం, ప్రేమము అంటే ఇష్టులము అవుతాం అని చెప్పి మరి సెలవిస్తున్నారు. మరి మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల్లో చెడ్డ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మంచి పిల్లలు ఉంటారు. ఈ మంచి పిల్లల్ని చెడ్డ పిల్లల్ని ఇద్దరిని బాగా చూసుకుంటామా అంటే, తప్పిపోయిన గొర్రె మీద జీసస్ యొక్క ఇది ఉంటుంది ఎక్కువ అని చెప్తారు ప్రేమ. అంటే అది తప్పిపోతుందేమో ఎప్పుడు దాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అట్లా వీళ్ళకంటే వాళ్ళ మీద ఎక్కువ ఇది ఉంటుంది ప్రేమ, వాళ్ళని తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపిస్తారన్నమాట. అలాగే అందరంటే ఇష్టమే కానీ కొంచెం ఎక్కువ ఇష్టమవుతుంది ఆయనకి ధ్యానం చేసేవారంటే. ఎలా అంటే మరి తపస్సు చేసి, మరి తపస్సు అని పూర్వజన్మల్లో అంటారు, ఈ రోజుల్లో ధ్యానం ఇందాక కూడా చెప్పుకున్నాం ఇది. మరి ధ్యానం అంటే ఏంటి అసలు, అంటే ధ్యానం అంటే ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస అంతేకాని, ధ్యానం అంటే మాట మీదో పాట మీదో ధ్యాస కాదు. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధ. ధ్యానం చేసినప్పుడు చిత్తం అంటే మన అంతఃకరణంలోని మనసు నాలుగు భాగాలుగా ఉంటుంది, మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నది. ఆ చిత్తం అన్నది గత జన్మంలో జరిగిందంతా కూడా గుర్తు చేస్తూ ఉంటుందంట. మరి దాన్ని నిరోధించడమే ధ్యానం అంటారు. మరి మాట మీద పాట మీద ధ్యాస పెట్టినప్పుడు నిరోధించలేము కాబట్టి స్వామి మీద ధ్యాస మామే ఉంచాలి. ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహనం. శరీర ధ్యానం చేసినప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఆ విశ్వశక్తిని ఆవాహనం చేసుకోగలం. పాట మీద ఓంకారాల మీద ధ్యానం మనసు పెట్టినప్పుడు మరి వాటితో ధ్యానం చేసుకుని మనం ఆ విశ్వశక్తిని ఆవాహనం చేసుకోలేము. మరి అలాగే ధ్యానం అంటే నాడీమండల శుద్ధి. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని ఆవాహనం చేసుకోలేమో మరి మన నాడీ మండలం కూడా శుద్ధి అవ్వదు. ఏన ధ్యానం మాత్రమే ఆనాపానాసతి ద్వారా మాత్రమే మన నాడీ మండలం శుద్ధి అవుతుంది. ధ్యానం అంటే దివ్య చక్షు ఉత్తేజితం. మరి ధ్యానం ద్వారానే ఇందాక చెప్పుకున్నాం మన మూడవ కన్ను కూడా ఉత్తేజితం అవుతుంది అని చెప్పి. మరి ఏ ధ్యానం చేసినప్పుడు, సరైన ధ్యానం చేసినప్పుడు, సరైన ధ్యానం స్వమేద ధ్యాస ధ్యానం తద్వారానే మనము మన గురువు గారు చెప్తున్నారు కదా, మనకు వివరిస్తున్నారు కదా, కళ్ళు ము చేతులు కట్టు, కళ్ళు కట్టు, కళ్ళు ము సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే గమనించు. ఈ శ్వాసనే గురువు గమనించు, అదే గురువు. మనసులో నామం మంత్రం జపం రూ ఏమీ వద్దు అని చెప్తున్నారు కదా, మాటలో మౌనము మనసులో శూన్యము అదే ధ్యానము అని చెప్తున్నారు కదా. మరి ఏమన్నప్పుడు గైడ్లో చెప్పినప్పుడు వింటున్నప్పుడు మ్యూజిక్ వింటున్నా అట వింటున్నా వింటున్నా ఓంకారం వింటున్నా ఏది వింటున్నా కూడా మరి మనసు చేస్తున్నట్టే కదా. మరి మనం పనిచేస్తూ వృత్తి నీ ఎలా జరుగుతుంది, విశ్వశక్తి ఆవాహనం ఎలా అవుతుంది, నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది, దివ్య చక్షు ఎలా ఓపెన్ అవుతుంది. కాబట్టి సరైన ధ్యానం చేస్తూ మనము మన చవృత్తిని నిర్వహించుకోవాలి, విశ్వశక్తి ఆవాహనం చేసుకోవాలి, నాడీ మండల శుద్ధి జరిగే విధంగా చేయాలి, విశ్వను ఉత్తేజితం చేయాలి.
దివక్షు అంటే బొట్టు పెట్టి ప్లేస్ లో అంటే ఆ స్థలంలో దివ్య చక్షు ఉత్తేజం కావాలి. మరి దివ్య చక్షు ఉత్తేజితం కావాలంటే నాడీ మండలం శుద్ధత జరగాలి. ఆ శుద్ధత జరగకపోతే దివ్య చక్షు ఉత్తేజితం కాదు. మరి మన వాళ్ళు 2 రోజులు 3 రోజులు ధ్యానం చేసేసి నాకు ఇక్కడంతా గులబడుతుందండి, నాకు ఇక్కడంతా అది వస్తుంది ఇది వస్తుందండి, నాకు పన్ను వచ్చేసిందండి అంటారు, అది ఎట్లా జరుగుతుంది కదా ఒకసారి ఆలోచించుకోండి మాస్టర్స్. మరి ఎన్నో జన్మల నుంచి పాపాలు చేసి ఉన్నాం కదా మనం, మనకి ఇప్పుడు తెలిసింది ఈ పాపం చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ హింస చేయకూడదు అని మనకి ఇప్పుడు తెలిసింది. ముందు తెలియదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన దానికి మరి చేసి ఉన్నాం కదా, కాబట్టి వాటికి ఏం చేయాలి, ప్రక్షాళన చేయాలి. అది కావాలంటే ఏం చేయాలి, విశ్వశక్తి మన శరీరం లోపలికి రావాలి. మరి విశ్వశక్తి మనలోకి రావాలంటే మన మనసు శూన్యం అయిపోవాలి. ఎప్పుడు శూన్యం అవుతుంది, సరైన ధ్యానము సైలెన్స్ మెడిటేషన్ ద్వారా మాత్రమే మన మనసు శూన్యం అవుతుంది. చిత్తవృత్తి నిరోధం జరగాలంటే మనం మన శ్వాసతో కూడి ఉండాలి. మరి నోటిని బంద్ చేయాలి, రామమంత్రం కృష్ణ మంత్రం భగవద్గీత జపం అన్నమాట. లోపల పైకి చెప్పేవాళ్ళు ఉన్నారు, లోపలే దాన్ని పఠించే వాళ్ళు కూడా ఉన్నారు, ఖురాన్ కానీ. మరి ఇవన్నీ కూడా మైండ్లో ఉండకూడదు, పైకి అలా నేను లోపలే అనుకున్నా అంటారు కూడా ఉండకూడదు, అప్పుడే మనకు ఆ విశ్వశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. మరి ప్రతి మానవుడిని కూడా ముక్కుందా, మన గురుగారు ముక్కున్నోడల్లా ధ్యానం చేయాలరా, వాడు ముక్కే వాడి పిరమిడ్ రా అంటారా, ముక్కు అనేదే పిరమిడ్ మానవుడికి. మరి ఆ పిరమిడ్ లోపల మనం దూరాలి, అంటే ఆ ముక్కులో ఏముంది, శ్వాస ఉంది. ఇక శ్వాసనే మిత్రుడు ఉన్నాడు, మన మన శ్వాస యొక్క సతి కావాలి, ఆ శ్వాస యొక్క సతి కావాలి, మన శ్వాస యొక్క పుత్రులం కావాలి, శ్వాసపుత్రుడు పవనపుత్రుడు అవ్వాలి మనం. మరి ఓ కన్ను తెరుచుకుంటే మనం సత్యాన్ని చూస్తాం, 2 కళ్ళతో అసత్యాన్ని మనం చూస్తున్నాం. వీడు గొప్పవాడు, వీడు చిన్నవాడు, మరి ఈమె ఆడ, ఈయన మగ, ఈయన జమీందారు, ఈయన నౌకరు, ఈ చూస్తున్నాం. మరి ఇవన్నీ అసత్యమే అంతే కదా, అసత్యమే కదా. వారు ఎప్పుడు పెద్దవాడుగానే ఉంటాడా, వీడు ఎప్పుడు చిన్నవాడుగానే ఉంటాడా, వాడు ఎప్పుడు గొప్పవాడుగానే ఉంటాడా, వీడు ఎప్పుడు భేదవాడుగానే ఉంటాడా, ఒక జన్మలో ఆడ ఒకలో మడగా మారతాం, అది కూడా కరెక్ట్ కాదు కదా. జమీందారు అంటే బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు ఉంటాయి కదా, మరి అవన్నీ అసత్యాలే. నిత్యమైనదే సత్యము, అనిత్యమైనదే అసత్యము, అంటే నిత్యం అనేది అసత్యము. ఒకప్పుడు భేదగా ఉంటాడు, రేపు వెంటనే వాడు ధనవంతుడు అవ్వచ్చు, అదే ఇందాక చెప్పుకున్నాం కదా, బండ్లు ఓళ్ళు అవుతాయి ఓళ్ళు బళ్ళు అవుతాయి అని. మరి అది ఎట్లా అసత్యం అవుతుంది, కాదు కదా అని అసత్యం అనమాట. ఇప్పుడు బ్రతికున్నవాడు ఇప్పుడు ఉన్నాము, 10 నిమిషాల తర్వాత మనం ఎవరో ఎవరమో తెలియదు, ఏమవుతామో తెలియదు, ఎవరికి ఏమవుతుందో తెలియదు, అంటే వెళ్ళిపోయే వారికి ఎవరికి టైం తెలియదు కదా. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఈ క్షణం వరకే మనది, తర్వాత ఎట్లాగో, ఉన్న క్షణాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి అంతే కదా. అట్లా ఏది నిత్యము అంటే ఆత్మే నిత్యము, ఆత్మ అనగా నిత్యము, ఆత్మ అనగా సత్యము, ఆత్మ అనగా శాశ్వతము. కనుక ఆత్మనే ఆశ్రయించాలి. ఆత్మ అంటే భగవంతుడు, ఎక్కడున్నాడు అంటే మనలో ఉన్నాడు, ఎలాగూ అంటే శ్వాస ద్వారా. ఇవన్నీ మనకు తెలిసినవే, కనుక చక్కగా మనం ధ్యానం చేద్దాము. మరి చక్కటి లోకం చేరడానికి కావలసినంత ధ్యాన శక్తిని సంపాదించుకుంది. ఆ శక్తి లేకపోతే మనం మన టికెట్కి సరిపడా డబ్బు చాలదు కాబట్టి మనం సత్యలోకం వెళ్ళలేము, కాబట్టి సరిపోయినంత చిల్లర సంపాదించుకోవాలి కదా. కాబట్టి ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత, సరైన ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ
ध्यान చేస్తూ మనం శక్తిని సంపాదించుకోవాలి. మరి మాస్టర్స్ ఈ రోజు నాకు ఇచ్చిన సమయానికి ఈ ఏడు కొండలు ఏడు స్థితులు మరి ఏడు గొప్ప ఇవి నేర్చుకునేది ఎట్లా అనేసి చెప్పుకున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ వాటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి క్లాసు ఈరోజు.